ఎస్ ఇదే విషయంపై స్పందించేందుకు టీడీపీ అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యరావు గారు మనకు ఫోన్ లో అందుబాటులో ఉన్నారు. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. ఎస్, ఇప్పుడు నిన్న మొన్నటి వరకు జగన్ ప్రభుత్వానికి తొత్తులుగా మారిన అధికారులందరూ ఇప్పుడు ఇట్లా లీవ్ పై వెళ్లడంపై మీరు ఎట్లా స్పందిస్తారు? నమస్తమ్మా. ఈ రోజు జగన్మోహన్ రెడ్డికి సంబంధించి అధికారులుగా ఉండి కూడా ప్రజాస్వామ్యాన్ని రక్షించకుండా ఎవరైతే బాధితులు ఉన్నారో బాధితుల పక్షాన ఉండకుండా కేవలం జగన్మోహన్ రెడ్డికి తొత్తులుగా బానిసలుగా ఉండి జగన్మోహన్ రెడ్డి ఏ పని అయితే చెప్పాడో ఆ పనిని నిస్సిగ్గుగా లబ్ధ లేకుండా చేసినటువంటి అధికారులు ఈ రాష్ట్రంలో చాలా మంది ఉన్నారు. ముఖ్యమైనటువంటి వాళ్ళు డీజీపీ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు శవాం గాని లేకపోతే రాజేంద్రరాజు రెడ్డి గాని చాలా మంది ఉన్నారు. అందులో ఎవరైతే సిఐడి ఆఫీసరు సంజయ్ ఉన్నాడో అత్యంత దారుణంగా వ్యవహరించినటువంటి వ్యక్తి. సిఐడి అంటే ఒకప్పుడు ఏదో సాక్ష్యాలు ఆధారాలు లేనటువంటి క్రైమ్ జరిగినటువంటి విషయాల్లో లోతుగా అధ్యయనం చేసి క్రిమినల్స్ పట్టుకునేవాళ్ళు. కానీ ఈ రోజు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తల మీద తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకుల మీద తప్పుడు కేసులు పెట్టడం, వాళ్ళ చిత్రహింసలు గురి చేయటం, వాళ్ళ ఇళ్ల దగ్గరికి వెళ్ళి అరెస్టు చేయటం, అరెస్టు చేసిన తర్వాత కూడా వాళ్ళని చిత్రహింసలకు గురి చేసేటప్పుడు వీడియోలు తీసి జగన్మోహన్ రెడ్డికి చూపిస్తే అతను తునకానందం పొందుతా ఉంటే వీళ్ళు స్వామి భక్తిని ప్రదర్శించి అడుక్కు తిరి బతికినటువంటి వాళ్ళు. దానిలో భాగంగానే ఈ రోజు అమెరికా పారిపోతున్నట్టుగా వార్తలు వస్తా ఉన్నాయి. సిఐడి సంజీవ్ అమెరికానే కాదు ఇంకా ఎక్కడికి పారిపోయినా సంజీవ్ లాంటి వాళ్ళని, రాజేంద్రనాథ్ రెడ్డి లాంటి వాళ్ళని, అనేక మంది ఆఫీసర్లు, పోలీస్ ఆఫీసర్లు, దాదాపు చాలా మంది ఎస్పీ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు కూడా చాలా దారుణాతి దారుణాలు చేశారు. వాళ్ళు మొత్తం కూడా చట్ట ప్రకారం ఖచ్చితంగా శిక్షించబడతారు. వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో వదిలేదు లేదు. ఆల్రెడీ లోకేష్ గారు చాలా బహిరంగంగా బాహాటంగా రెడ్ బుక్ లో ఎవరైతే అధికారులు చట్టం ప్రకారం కాకుండా రాజ్యాంగం ప్రకారం కాకుండా కేవలం జగన్మోహన్ రెడ్డిని సంతోష పెట్టడం కోసం మిగతా ప్రజల్ని, టీడీపీ నాయకుల్ని, కార్యకర్తల్ని హింస పెట్టారు, వాళ్ళని ఎవరిని కూడా వదలరు అని చెప్పేసి రెడ్ బుక్ రాసుకుంటున్నారని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పారు. వాళ్ళు ఎక్కడున్నా సరే లాక్కొచ్చి వాళ్ళకి సరైనటువంటి పనిష్మెంట్ మాత్రం ఖచ్చితంగా చట్ట ప్రకారం ఇస్తాం. అయితే మాణిక్యాలరావు గారు, ఇప్పుడు సిఎస్ పైన కూడా ఎన్ని ఆరోపణలు వస్తున్నాయో మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఆపద్ధర్మ ప్రభుత్వం కొనసాగుతుండగా ఆయన లీవ్ కి అప్రూవల్ ఇవ్వడంపై మీరు ఏమంటారు? ఇప్పుడు సిఎస్ ఇచ్చారా అప్రూవల్? నేను చూడలేదమ్మా. అప్రూవల్ ఇచ్చేసారు, ఇచ్చేసినట్లుగా మనకి తెలుస్తుంది. పారిపోవడంలో భాగమే సిఎస్ మీద. సిఎస్ అసలు రాష్ట్రంలో మరణ హోమాన్ని సృష్టించాలని చూశాడు. ఎవరికైతే అవ్వాతాతలకి పెన్షన్ ఇచ్చేటువంటి పద్ధతి ఉందో ఆ పెన్షన్ ఇచ్చేటువంటి పద్ధతి జగన్మోహన్ రెడ్డి ఆపద్ధర్మ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈసీ స్వయంగా ఇళ్ళకెళ్ళివ్వండి, ఇబ్బంది పెట్టవద్దు, ఎండలు విపరీతంగా మండిపోతాయని చెబితే కేవలం ఆ విధంగా కాకుండా వాళ్ళని బ్యాంకులు చుట్టని అదని ఇదని తిప్పితే వాళ్ళు కనుక ఎండల్లో పడి చచ్చిపోతే ఆ శవరాజకీయాలు చేయాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి వ్యూహం చేస్తే దానికి ఇతను అమలు చేసేటువంటి పద్ధతి చేశాడు. చాలా విషయాల్లో చేశాడు. ఎట్టి పరిస్థితిలో వాళ్ళు లీవులు పెట్టుకున్నా, ఎక్కడికన్నా పారిపోయినా ఎవరిని కూడా సిఎస్ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళని కూడా ఖచ్చితంగా తప్పులు చేశారు. వాళ్ళు ఏదైతే పనిష్మెంట్ అనుభవించాల్సిందే. రైట్ రైట్, థ్యాంక్ యూ మాణికల్ రావు గారు.